ఓ మై గాడ్ మిక్సీ జారు కొత్త మిక్సీ జారు ఇందులో ఎవరు పెట్టమన్నారు మిమ్మల్ని ఊరికే ఖాళీ ఎందుకంటే నొత్తలు పడకుండా ఉంటది తెగ పట్టేసి వారు ఎన్ని లీటర్లు తాగా నాకే తెలియదు పిల్లలు పుట్టిన తర్వాత కెమెరామెన్ వర్మతో ఈరోజు మన వాళ్ళిద్దరూ బస్ మిస్ అయిపోయారు అందుకే సైలెంట్ పొట్టు బండి ఎక్కించారు స్కూల్కి దారి పెట్టద్దాం ముక్కులో దూరిపోతుంది ఊపిరి పీరుస్తుంటుంటే వాసన అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా బాంబు బాగా దట్టించారు ఈ అయినా ఈరోజు చెక్ చేయాలి ఇంకా దోశలు వస్తాయో రాదే ఇంకా పొయ్యి మీద పని చేస్తుందో లేదని ఈ బ్యాగ్ మాత్రం ఈయన సర్దాను నేనైతే ఎంత చండాలంగా సర్దాను ఏ బ్యాగును అంట్లో పెట్రోల్ లేదు ఆల్మోస్ట్ అయిపోవచ్చు అనమాట ఈ టైప్ హస్తాలు ఇక్కడ దొరకట్లేదు మెయిన్ ఈ థాయి టీచర్ మాటలంటే నాకు భలే ఇష్టం బై బై ఇదిగో కోకోనట్ అక్క దగ్గరకు వచ్చాను అదేనా బాక్స్ లో పెడతారట ఎవరైనా ఇంకో డాడీ ఏదో ఇచ్చారు కదా తాగి అమ్మా ఏంటది హనీ లెమనా ఇండియా వెళ్ళిరావడం కాదు కానీ మనోడికి గారాభం ఎక్కువైపోయింది అనమాట ఉదయం నుంచి ఎంత తాగమని తాగట్లేదు ఏంటది ఆహా ఈడిపోసి మండిపోరు మింట్ అట మింట్ వేయలేదు మీరు తీయని ఫిష్ లో అడుగుగా ఉంటది అలా ఆర్డర్ పెట్టాను పుదీనా ఆకు చిన్న ముక్క పెడతారనమాట రోజుని రోజు మర్చిపోయిన ఇట్టున్నారు జాగ్రత్తగా కడిగించి వేసే ఇది ఒక కాకు చాలండి అదే ఎక్కువ పొట్టోడికి ఇలాగా మసిపూస్ మారడికే చేయాలన్నమాట లైట్ గా గార్నిష్ చేసినట్టు అలా అని ఆ పుదీనా ఆకు తింటాడు అనుకున్నారా తిండు వదిలేస్తాడు ఏడు వేడి మినపట్లు నిన్న రాత్రి రుబ్బిశాను అనమాట తిప్పేద్దాం మాడిపోద్ది ఓ బుడ్డం మీద పరిశీలిస్తుంది అందులో ఏటి ఉండదమ్మా అది ఇలాచి అది అంతే ఇలాచి అది అదేమి కాదు కోవా తిను పర్లేదు ఏం కాదు బాబు ఇషారమ్మా అయిపోయిందా ఇది తాగియాలి మరి నీకు ఇష్టం కదా నీకు జంక్ ఇష్టమా హెల్దీ ఇష్టమా జంకా అదే వద్దు నీకు హెల్దీ ఓకే గుడ్ బాయ్ నట్స్ ఉన్నది ఇష్టమా బొంబాయి చట్నీ బొంబాయి చట్నీ వేసేది చనపరుపు చట్నీ బొంబాయి చట్నీ నేను చట్నీలో ఏదైనా బాగా చేస్తానంటే అది బొంబాయి చట్నీ వేడి వేడి మినపడితే అదిరిపోద్ది రెండు రోజులకైనా సెరిమినేట్ చేస్తా అనమాట ఇంకా టైం గాబరా అయిపోద్ది ఇంకా టైంకి గాబరా అయిపోద్దని ఇల్లు అట్టే చూసుకోలేదు మారిపోయింది ఆ పిచ్చలా తీసి పక్కి శ్రద్దాం చేతిలో ఉంది కదా అది ఎవరికొన్నారు నీకు రా దగ్గర రా చూపించు అదేంటో నా దగ్గర రా ఎవరికొన్నారు చెప్పు డాడీ కొన్నారా ముంబై మొన్న ముంబై ఎయిర్పోర్ట్ లో కొనుక్కున్నాడు ఇది చీ ముంబై ఎయిర్పోర్ట్ లో కాదు ముంబై బయట వెళ్ళాం కదా బీచ్ దగ్గర అమ్మేస్తుంటే కొనుక్కున్నాడు అనమాట 60 రూపాయలు అంత అది ప్రతిదీ స్కూల్ బ్యాగ్ లో పెట్టుకుంటాను అంటాడు నన్న రావాలి చూడు చట్నీ ఏ చట్నీతో పెట్టాలి నీకు మన బుడిగాడి టిఫిన్ ప్లేట్ ఎలా తిన్నట్టు సగం సగం తీసి వెళ్ళిపోతారు ఒకసారి బయలుదేరిపోతున్నాము నేను రాత్రి కథలు అన్నారు ఆ కథలన్నీ ఆలోచించి చెప్పేసరికి లేట్ పడుకుని పోయాం అనమాట అందరూ ఇంకా అందుకే లేట్ అయిపోయింది ఈరోజు బాగా పద బ్యాగ్ ఏది మనోడు మిక్కీ మౌస్ బ్యాగ్ నేను స్కూల్ కి దారి పెట్టేస్తే ముందు ఊరు నుంచి వచ్చాడు కదా నెల రోజులు ఇయ్యే పాటలు పాడతాడు టేబెట్స్ వచ్చి అన్బాక్సింగ్ చేయొచ్చు మొత్తం బ్యాగులన్నీ వీళ్ళు ఉన్నప్పుడు కానీ ఓపెన్ చేశానంటే ఇంకా అంతే సంగతులు మొత్తం అన్ని జల్లి జల్లి ఉందేస్తారు కదమ్మా లాస్ట్ టైం అలాగే అన్బాక్సింగ్ వీడియో నేను సరిగ్గా చేయనివ్వలేదు లేదు అందుకే మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను అన్బాక్సింగ్ చేస్తాను కదా గో ఓపెన్ చేసి సున్నుండలో అందులో ఉన్న ఇంకా చాలా స్నాక్స్ తెచ్చాం కదా అవన్నీ తినేస్తాను నేను ఇంకా మనోడు మనసంతా సూట్ కేసుల మీద ఉంటది అయినా హీల్ స్కూల్ అని చెప్పలేండి 3-4 గంటలు దిగిపోతారు మళ్ళీ ఇంట్లో ఈ లోపు మనం కంప్లీట్ చేయలేదు అనుకోండి బ్లాక్ అందేస్తారు మీరు ఇద్దరు వీడియో చూస్తే మీకు తెలుస్తుంది ఎంత హడావిడి చేశారు ఆ వీడియోలని అన్బాక్సింగ్ వీడియోలో అందుకే ఇప్పుడు దేబెట్టిన తర్వాత అన్బాక్సింగ్ చేద్దాం ఫిక్స్ అయిపోయారు అనమాట స్కూల్ బస్ మిస్ అయిపోయినా కానీ దేబెట్టేస్తాను అందుకే ఆయన బయట ఏదో చిన్న పని ఉందట వెళ్ళి వచ్చేస్తాను అన్నారు దాదా నా చేయి పట్టుకోదా స్నాక్స్ ఆల్రెడీ పెట్టేశాను బ్యాగ్ లో దా మన బుడ్డమ్మకి ఏటి అక్కర్లేదు అలా కిరాణా కొట్టు చూస్తే చాలు స్నాక్స్ కొనిమంటాడు కార్లు మాత్రం వచ్చేస్తాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకో అటు పక్క అంతా కార్ పార్కింగ్ అయితే ఇంకోటి ఇటు పక్క అంతా బల్లు పార్కింగ్ మన బొట్టు బండి చూసి చాలు లేండి ఎక్కడుందో ఏటో బండి ఎత్తుకునేసరికి ఒక 5 నిమిషాలు అయిపోద్ది హెల్మెట్ బయట ఉంటే ఈజీగా పోల్చొచ్చు బండి ఎక్కడుందో కతే కొట్టేస్తారేమో అని చెప్పి లోల్ పెట్టాం అనమాట చూసుకోవాలి జాగ్రత్తగా ఏ ఆగరా నువ్వు అక్కడ ఉండమన్నాను కదా ఒక నిమిషం ఆగు ఈ బల్లు పార్కింగ్ అయితే స్పెషల్గా బాక్స్ లైఫ్ గీరే అనమాట పలానా ఇంటికి పలానా పార్కింగ్ అని చెప్పి చూడండి ఎలా పడితే అలా పెట్టడమే ఇంకా ఈ అపార్ట్మెంట్ వాళ్ళు పెట్టుకుంటున్నారో బయట వాళ్ళు పెట్టుకుంటున్నారో కూడా అర్థం అవదు బాగా గుర్తుపరిచారు పొట్టి పొట్టుబండి బాగానే ఉంది కొంచెం తుడుచుకొని అలాగా మా ముగ్గురికి సరిపోయింది పొట్టుబండి బై బాయ్ బై బాయ్ అబ్బా పసుపు రంగు కారు భలే ఉంది అసలు అది టాక్సీ అది కరెక్ట్గా 1:15 ఇల్లు స్కూల్ దగ్గరకు వచ్చాము మనోడికి ముఖక్షేత్రం మారిపోయింది స్కూల్ అనగానే అలాగని ఏడ్చి ఏమి పేచి పెట్టాడు కానీ వచ్చారు టీచరు సవాదిక మ్యామ్ గుడ్ మార్నింగ్ బై బై ఇషాన్ బ్యాగ్ టేక్ యూ బ్యాగ్ థాయ్ టీచర్ కూడా పిల్లలకి థాయ్ అక్షరాలు గట్టా బాగా నేర్పిస్తారు ఇంకో సంతకం పెట్టి బయలుదేరిపోదాం దేవెట్సన్ మనల్ని ఒక పని అయిపోయింది ఇప్పుడు ఇంటికి వెళ్ళి మనకి పెద్ద పని ఉందన్నమాట ఫుల్గా ఇల్లు అంతా క్లీన్ చేసి అప్పుడు అన్బాక్సింగ్ చేస్తాను అంట్లో పెట్రోల్ లేదు ఆల్మోస్ట్ అయిపోవచ్చు అనమాట ఫస్ట్ గ్యాస్ అయితే ఫిల్ చేసుకుందాం దగ్గరలో ఉన్న గ్యాస్ స్టేషన్కి వెళ్ళిపోయాం అనుకోండి ఒక పని అయిపోద్ది గ్యాస్ కూడా
పెట్రోల్ కూడా వేయించుకోవచ్చు. గూగుల్ చేద్దాము దగ్గరలో ఎక్కడుందో పెట్రోల్ బంక్. అసలే ఉదయం బిజీ బిజీగా ఉంటాయి. ఇక్కడ దగ్గరలో గ్యాస్ స్టేషన్ ఎక్కడుందో చూస్తే అంత దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ దూరంలో ఉందని చూపిస్తుంది. మ్యాప్ పెట్టుకుని వెళ్ళిపోదాం. పెట్రోల్ బంక్ ఎక్కడ ఖాళీ లేదు, ఫుల్ లైనే లైన్. అల్లదుగోండి, బంక్లో పనిచేస్తున్న అక్క నడుంకి కట్టుకున్నారు బ్యాగ్. ఇక్కడ వాళ్ళు చాలా మంది ఇలాగే నడుంకే కట్టుకుంటారు బ్యాగులు. డబ్బులు బ్యాగ్ అది, అబ్బ గంటలు గంటలు చేస్తున్నారు. పెట్రోల్ బంక్ లో వాటర్ బాటిల్ అమ్మేస్తున్నారు వాళ్ళు. అక్కడ ఇక్కడ మొత్తం దొంతు పెట్టేశారు. అలా దచ్చం బామ్మ మాట బంగారు బాట సినిమాలో చూస్తుంది కారు. మీలో ఎంతమందికి అలా అనిపించిందో కామెంట్ చేయండి కింద. బయట ఎండలో జుమాయి చెప్పాను, ఒక కొబ్బరి బొండం కొట్టిద్దాం. అబ్బో ఈ కొట్లో గ్యాస్ పే కూడా ఉంది, మరి ఏటో వండేస్తారు ఏటో కానీ. పట్టుకెళ్ళిపోతా అన్నానని గ్లాస్ లేసి ఇచ్చేలా అన్నది అనమాట. వద్దు ఇలాగ బొండంతో ఇచ్చిమని చెప్పాను. అసలే లోపల కొబ్బరి బాగుంటుంది. ఎండలో తిరిగి వచ్చేసరికి కళ్ళు తిరిగాయి. ఇంకా అందుకే ఒక కొబ్బరి బొండం కొనుక్కున్నాను. ఈ కొబ్బరి బొండం 55 బాట్స్ అనమాట. ఇంకా దగ్గర 120 రూపాయలు అంత పడుతుంది మన ఇండియన్ కరెన్సీలో. ఇంటికి వెళ్ళి పని చేసుకుంటూ ప్రశాంతంగా తాగొచ్చు. బస్ మిస్ అయిపోవడం కాదు కానీ అది దింపేసి వచ్చేసరికి మనకి 11 గంటలు అయింది కరెక్ట్ గా. ఇంకా ఇప్పుడు 11 గంటలు అయింది, మరో 3-4 గంటలు దిగిపోతారు అనమాట. పిల్లలకి ఎప్పుడు ఒంటిపోట్లు అని చెప్పొచ్చు. ఇల్లంతా చకచక క్లీన్ చేసుకుని ఫ్రెష్ అయిపోయాను. ఈ లగేజ్ కూడా సర్దిసుకుందాం. హ్యాండ్ లగేజ్ పట్టుకున్నాం కదా, అందుకే ఇంక పెద్ద అన్ని ఎక్కువ వస్తువులేం పెట్టలేదు. మనం వచ్చింది ఎయిర్ ఇండియా ఫ్లైట్ కదా, మనిషికి 30 కేజీలు అనమాట చెకిన్ లగేజ్. ఈ ఆరెంజ్ సూట్ కేసులు ఎయిట్ పెట్టాను. ఈ జిప్పులు ఎక్కడ ఉన్నాయో, లాగి లాగి ఊడిపోయింది ఆల్రెడీ ఒక జిప్పు. ఈ సూట్ కేసు ఎంత ఎత్తి సిరిసినా ఏటి అవదు, రాయి ముక్కలాగా. మామూలుగా నా చేతిలో ఒక్క వస్తువు కూడా ఉండదు. మెయిన్ ఏంటంటే రఫ్ అండ్ టఫ్ గా లాగేసి పీకేసి పడేస్తుంటాను అనమాట. బాబు ఇవన్నీ యాక్చువల్ చాలా పొలం అయిపోయింది. చూడండి ఎలాగైపోయా. ఈ బ్యాగ్ ఎయిర్పోర్ట్ లో ఓపెన్ చేయించారు, అప్పుడు జిప్పేయడం మర్చిపోయినట్టున్నారు. నేను సర్దుతానంటే నన్ను సర్దనివ్వలేదు. నేను సరిగ్గా సర్దనని స్టిక్కర్ ప్యాకెట్స్ ఈ మాత్రం ఖచ్చితంగా తెచ్చుకుంటాం అనమాట. ఇక్కడ బ్యాంకాక్ లో మనకి ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్సీ షాపులు ఉండవు. నార్త్ ఇండియన్స్ కిరాణా కొట్లు అమ్ముతారు కానీ పెద్ద పెద్ద స్టిక్కర్లు అమ్ముతారు అనమాట. ఏకంగా ఒక్కో స్టిక్కర్ 2 రూపాయల బిల్ అంత ఉంటుంది. ఇంకో ట్రిప్పులకు వచ్చినప్పుడు గట్ట బొట్లు అలవాటు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ స్టిక్కర్స్ తెచ్చుకోండి. ఇంకో పొట్టమ్మకు 2 నాకు 2 మళ్ళీ ఊరు వెళ్ళినంత వరకు చూడక్కర్లేదు. మరి ఇల్లుది ఫ్రీ టంగ్ క్లీనర్, సెన్సర్ పేస్ట్ కొంటే ఫ్రీ ఇచ్చారనమాట. ఎందుకు వదిలేదని తెచ్చాను. మన వాళ్ళంటే ఇండియాలో ఉంటారు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ అలాగ అవ్వదు కదా. ఇంటర్నేషనల్ షిప్పింగ్ స్టార్ట్ చేయలేదు వీళ్ళు. ఇంకా ఏమో విత్ ఇన్ ఇండియా అయితే చక్కగా డెలివరీ చేస్తున్నారనమాట ఎక్కడికైనా. లాస్ట్ టైము మనం పేస్ట్లు తెచ్చుకున్నప్పుడు అప్పుడు బ్రష్లే ఫ్రీ ఇచ్చేవారనమాట. ఇప్పుడు బ్రష్లతో పాటు టంగ్ క్లీనర్ కూడా ఫ్రీ ఇస్తున్నారు. ఈ టంగ్ క్లీనర్ క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట. పట్టుకోవడానికి గ్రిప్ చాలా బాగుంది. మామూలుగా మనకి రెగ్యులర్గా వాడే టంగ్ క్లీనర్స్ ఉంటాయి కదా, అవి పిల్లలకి ఇవ్వడం చాలా భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే ఎంత లోపల దూచుకుంటారని చెప్పి ఈ టంగ్ క్లీనర్స్ అయితే చాలా సేఫ్. ఇవాళ చేతికి ఇచ్చేసినా కానీ అంత హాని ఏం జరగదు అనమాట. గీసిపోవడం కానీ అలాంటివి ఏం జరగవు. అందులోకి మన బుడ్డలు కొత్తవి బ్రష్లు కానీ టంగ్ క్లీనర్లు కానీ చూసారంటే 15 రోజులు కూడా మార్చేస్తారనమాట. వాళ్ళ కంటికి కనబడకుండా జాగ్రత్త పెట్టాలి. ఇక్కడ మా ఫ్రెండ్స్ ఇండియన్స్ తెప్పించుకోవడం అవ్వట్లేదు అని చెప్పి నన్ను 2 టూత్పేస్ట్లు తెమ్మన్నారు. మెడికేటెడ్వి అంటే బ్లూ కలర్ అనమాట, సెన్సిటివ్ టూత్ ఉన్న వాళ్ళకి. మా ఇంట్లో మాత్రం మరి పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి నేను ఈ గ్రీన్ కలర్వే వాడుతున్నాను. వాళ్ళు ఇంకేంటంటే గబుక్మని మనకు తెలుగును బాత్రూమ్కి వెళ్ళిపోయారనుకోండి, ఏ పేస్ట్ పెడితే ఆ పేస్ట్ పెట్టుకుంటారు. ఇంకా ఆల్కోటి మాకోటి ఎందుకని చెప్పి ఇంకా ఈ హెర్బలే వాడేస్తున్నాం మేము వాళ్ళతో పాటు. పిల్లలకు వాడినా ఏమి కాదు, అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తయారు చేసింది. మన ఇండియాలోనే తయారు చేస్తున్నారు ఇవి కూడా. ఎంతైనా మన ఇండియన్ ప్రోడక్ట్ కాబట్టి అదొక నమ్మకం. ఇగో ఈ బ్రష్లో టంగ్ క్లీనర్ ఆఫర్ పెట్టారు కదా, ఇది ఇంకా 15 రోజులే ఉంటుంది. అందుకే ఆల్రెడీ ఉండివి నేను తెచ్చుకున్నాను అనమాట మా దగ్గర నుండి. వాళ్ళకి ఇంకో ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను. ఎలాగ అక్కడే ఉంటారు కాబట్టి ఎప్పుడొస్తే అప్పుడు కలెక్ట్ చేసుకుంటారు. ఈ మామూలుగా కిరాణా కొట్లలోని దగ్గరలో ఏ షాపులు పెడితే ఆ షాపులు దొరకవు. ఓన్లీ పేస్ట్లే కావాలంటే అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. కాకపోతే మనకి ఫ్రీ టంగ్ క్లీనర్ బ్రష్ కావాలనుకోండి వాళ్ళ స్పెషల్ వెబ్సైట్ ఉందన్నమాట, www.sensoratoothpaste.com అని చెప్పి. వాళ్ళ వెబ్సైట్లో మాత్రం ఎప్పటికప్పుడు ఏవో ఆఫర్స్ పెడుతూనే ఉంటారు. మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. టీజాల్ స్టీల్ది. ఇక్కడ అయితే మొన్నటి వరకు ప్లాస్టిక్ వాడితే అండి స్టీజాలు. ఇవి ఒక బాక్స్లు పెట్టారు, బుజ్జు బుజ్జు బాక్స్లు బాగున్నాయి చక్కగా స్టీల్వి. పిల్లలకి ప్లాస్టిక్ పెట్టడం చూసారనమాట ఏదో వీడియోలో చూపించడం. సో ఆ ప్లాస్టిక్ ఎక్కువ వాడద్దమ్మా, స్టీల్వి చాలా ముద్దు ఉన్నాయి చిన్న చిన్నవి అని చెప్పి ఇవేవో బాక్స్లు ఇచ్చారు. అట్లా కొన్ని పర్మగారు విలువైన వస్తువులు దాసారు. ఈ ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే దెబ్బ తిరిగిపోయింది వర్షట్ అసలు. ఈ కొన్ని చోగులోనివి అన్ని తెచ్చుకున్నాం అనమాట సెట్లు. ఈ మనం అటు తిరిగినా ఇటు తిరిగినా మనతో పాటు తిరుగుతుంటాయి ఇలాగా. నిత్య క్విల్ వరల్డ్ అని ఇంతకుముందు కూడా చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకుని. మ్యాచింగ్ మ్యాచింగ్ చోగులోనివి బొట్లు. ఇందులోనా ఇందులో మీది విలువైన ఆ మాత్రం తెలీదా, నవ్వాలో తెలీదు ఏడాదో తెలీదు. చూసిన వెంటనే షాక్ అయిపోయి పక్కన పెట్టాను అనమాట. ఏదో పెద్ద ఇంపార్టెంట్ వస్తువు లాగా అందులో ఏటుందని మళ్ళీ తీయించారు. పండగ బట్టలు, పండగకి తీసుకున్న బట్టలు అవన్నీ కొంచెం ఎక్కువ తీసుకోలేదులేండి. ఎందుకంటే మనకి ఇప్పుడు వెంటనే పెళ్ళి ఉంది కదా. మొన్న కూడా చీరలు సబ్స్క్రైబర్స్కి తీసాను. నేను ఒక చీర తీసుకున్నాను అనమాట బాగుందని, మిగతా 6 చీరలు సరే మన సబ్స్క్రైబర్స్కి తీసాను. లైవ్ మొన్న ఆదివారం పెట్టద్దాం అనుకున్నాను కానీ చాలా మంది మార్చిలో పెట్టండి అక్క అని అడిగారు. పెట్టే ముందు కమ్యూనిటీలో పెడతానులేండి, డే టు టైంతో సహా 2 రోజులు ముందే కమ్యూనిటీలో పెడతాను.
అందరికి సెలవు రోజు ఆదివారం పెట్టుకుందాం. అదే అయ్యింది లాస్ట్ టైం షాపింగ్ బట్ నేనైతే ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ తమ్ముడి పెళ్ళికి ఇండియా వెళ్ళాలి. మనకేంటంటే అదో పెద్ద శుభకార్యం ఉంది కదా మన ఇంట్లో, ఆడపిల్లగా బోల్డన్ బాధ్యతలు ఉన్నాయి మనకి పెళ్లిలో చెక్క పెట్టడానికి. నాకు తెలిసి మళ్ళీ ఒక నెల రోజులు మాయమైపోతున్నాయో అనిపిస్తుంది యూట్యూబ్ లో. మనకి మా తమ్ముడు పెళ్లి వీడియోస్ తీయడం అవుతుందో అవదో కానీ తీస్తే మాత్రం ఖచ్చితంగా షేర్ చేస్తారు మీతో కూడా. చాలా సరదాగా జరుగుతాయి అనమాట పెళ్లిళ్ళు. ఇంకా గరిటి గరిటి ఒకటి తీసుకున్నాను, స్టీల్ గరిట. అన్నం దస్తాం అసలైంది, ఇది పడిపోయింది. ఎంత బాగుంది హస్తం, హస్తం ఈ టైప్ హస్తాలు ఇక్కడ దొరకట్లేదు. మెయిన్ ఈ హస్తాలు చాలా ఇష్టం అనమాట, అన్నం వడ్డించుకోవడానికి చాలా బాగుంటాయి. ఇక్కడ దొరకట్లేదు, ఇదో తెచ్చుకున్నాను అనమాట. ఇదిగో పొట్ట ముక్కొని బట్టలు తెచ్చుకుంది, దానికి నచ్చినవేవో ఈ డ్రెస్, వాళ్ళకి అన్నం ఇచ్చిన డ్రెస్ అన్ని తెచ్చుకుంది అనమాట. వేసుకుంటాను మమ్మీ అనేసి. ఏదో లీక్ అయిపోయింది, అప్పుడే చిన్న చిన్న కనిపిస్తున్నాయి. మొత్తం అన్ని నలిపోయి నీట్ గా ఐరన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది గౌరవం, మామూలుగా మన బుడిదాని పుట్టినరోజుకి గిఫ్ట్ ఇచ్చింది అనమాట మా చెల్లి. చెల్లిద్దరు కలిసి ఇచ్చారు ఈ గౌను, గబగబా వెళ్ళి కొనిసారనమాట. టైట్ పడిసి పొట్ట అయిపోయింది అనమాట. షాప్ కి వాళ్ళు రిటర్న్ తీసుకెళ్లారు మార్చేద్దామని. కాకపోతే ఈ లోపే మా అక్క ఎవరో ట్యాగ్ చింపేసి పడేశారు అనమాట. ఆ షాప్ ఒకటి తీసుకెళ్ళినా సరే ఇంకా వాళ్ళు ట్యాగ్ లేనిదే అసలు రిటర్న్ తీసుకోమండి మార్చు అని చెప్పేశారు. ఇవి అనవసరంగా వేస్ట్ అయిపోద్దని లోపల చిన్న చిన్న కుట్లుంటే ఇప్పాను, మరి కొంచెం లూజ్ అవుద్దని చెప్పి. ఇప్పుడు కొంచెం సరిపోయింది, ఓ రెండు సార్లు మూడు సార్లు వేస్తాం అనుకోండి కొంచెం మనశ్శాంతి ఉంటుంది అనమాట. ఎవరైనా గిఫ్ట్ లేవని ఇస్తే మాత్రం నాకు వదిలి బుద్ధి అయ్యదు, పిల్లలకి బాగుంటుంది కదా అదొక మంచి మెమరీ. మనం వేసామంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట. నేను ఎవరు గిఫ్ట్ ఇచ్చినా కానీ అది చిన్నదైనా పెద్దదైనా వేసి వాళ్ళకి చూపిస్తాను అనమాట. అదొక సరదా నాకు. జాగ్రత్త దాసేద్దాము, ఇక్కడ ఉగాది పండుగ దేనికే నెయ్యొచ్చు చెక్క. పల్లెలు పల్లెలు అన్ని ఈ బ్యాగ్ మాత్రం ఈయనే సర్దారు. నేనైతే ఎంత చండాలంగా సర్దను ఏ బ్యాగును. ఇంకా పల్లెలు పెట్టారు మా మమ్మీ మొన్న వచ్చారు కదా మా ఇంటికి. అన్ని పెద్ద పెద్ద బరువు సిరమిక్ అనమాట, పింగాణీ పల్లెలు ఉంటాయి కదా, సో అవి ఆ పింగాణీ ప్లేట్లు వాడి వాళ్ళం. అవి ఏంటంటే చేతితో పట్టుకోలేక మామూలు మా అమ్మగారికి చేతితో పట్టుకుని తినడం అలవాటు అనమాట. అవేంటి అమ్మ ఎంత బరువు ఉన్నాయి అంతే బరువు పల్లెలు ఎవరైనా వాడతారేటని చెప్పి ఇగో ఇప్పుడు వచ్చినప్పుడు స్టీల్ పల్లెలు ఇచ్చారు. పెద్ద సైజ్ బాగున్నాయి పెద్దవి. ఇవన్నీ ఒక అండజన్ పల్లెలు ఇన్ని ఇచ్చారనమాట. గబుక్మన్ ఎవరైనా వస్తే బాగుంటాయి. మరి ఆ పింగాణి ప్లేట్లలోని గ్లాస్ ప్లేట్లలోని పెట్టకు, అవి చాలా వెయిట్ ఉన్నాయి, ఈవెన్ పడిపోయినా సరే పిల్లలు గుచ్చుకుంటాయి అనేసి. బట్ మాకైతే స్టీల్ వాడే కన్నా మేము ఎక్కువ పింగాణి ఎక్కువ వాడతాం అనమాట. ఈ బ్యాంకాక్ వచ్చిన తర్వాత అది అలవాటు అయిపోయింది. అలాగే ఈ ఆరుపల్లలో 10 సంవత్సరాలు చూడక్కర్లేదు. ఇంకే విలువైంది పెట్టారు, డబ్బాలు ఓపెన్ చేయాలంటే భయం వేస్తుంది. దీని క్రియేటివిటీ తగలయ్యా, లక్కీ ఏం లేదు. ఇల్లు ఏంటి, ఓ మై గాడ్, మీరు అసలు మిక్సీ జారు, కొత్త మిక్సీ జారు. ఇందులో ఎవరు పెట్టమన్నారు మిమ్మల్ని? ఊరికే ఖాళీ ఎందుకంటే నొత్తలు పడకుండా ఉంటది అందుకని. మరి అంతలా చూడకు గుడ్లుడు వచ్చిగలు బయటకు అంటున్నారు. అందుకని ఇన్నర్స్ పెడతారు ఎవరైనా? కొత్త మిక్సీ జారు, ఇంకా పసుపు బొట్లు కూడా పెట్టలేదు. ఇంకా వేట్లు ఏవేవి పెట్టారో మళ్ళీ వీటి కవరింగ్ కొత్త మిక్సీ జార్ అట ఉంగిపోద్దని పెట్టారంట. ఇంకే బట్టలు దొరకలేనట్టు, ఎంత కొత్తవైనా మాత్రం. ఇంకా ఏమైనా బాక్స్ ఓపెన్ చేయాలంటేనే భయం వేస్తుంది, ఇంకేటి కనబడతాయో అని. ఇగో ఈ కొడుకును తండ్రి ఇద్దరు సర్దిస్కున్నారు బట్టలు ఫుల్ గానా. ఇగో ఈ సూకేట్లు ఇంకేట్ లేవులండి అయిపోయి. ఇంకేటి ఇంకా తప్పితే ఏటేటి బయటకు వస్తాయని భయం వేస్తుంది. పక్క దోసేద్దాం దీన్ని కూడా. ఇంకా ఇగో ఇది ఒకటి మిగిలింది, ఇదొకటి అయితే అయిపోయినట్టే. ఇంకా తర్వాత కొన్ని తీసి బయట పెట్టేసారు అనమాట మనోరు, అవి కూడా చూపిస్తాను ఇది అయిపోయిన తర్వాత. అమ్మా ఇది ఎంత పడుతుంది ఒకసారి లాగలి. అమ్మా సంవత్సరం సంవత్సరం అంతా ఇందులోనే సర్దేస్తాం. ఈ సూట్ కేసులో అన్ని సామాన్లు పడతాయి. నల్ల సూట్ కేసు ఇలా కనిపిస్తుందనా, అందుకే ఈ సూట్ కేసు వదలబుద్ది అయింది. ఇందులోని మామూలుగా 20 కేజీలు పట్టాల్సిన సూట్ కేసులో మేము 30 కేజీలు పట్టిస్తాము చక్కగానా. ఇది దీని జిప్పు, జిప్పులు కూడా గొప్ప స్ట్రాంగ్ ఉన్నాయి. ఇప్పుడు జిప్పులు ఊడిపోలేదు, ముందు జిప్పులే తప్ప. ఈ ముందు జిప్పులు కూడా ఎందుకు ఊడిపోయాయి అంటే మెయిన్ మన పొట్టుడు ఆడడం వల్ల ఊడిపోయాయి అనమాట. ఈ ట్రావెలింగ్లో అటు ఇటు తిరిగినప్పుడు ఏంటంటే ఈ జిప్పులతో తెగాడిసి వాడు అటు ఇటు అటు ఇటు పీకేసి మొత్తం జిప్పులు పాటు చేసేసాడు. ఈ మెయిన్ జిప్పులు మాత్రం ఎప్పుడు ముట్టివాడు కాదనమాట, అందుకే ఇంకా బతుకున్నాయి శుభ్రంగా. ఓహో అబ్బా ఈ గాజులు ఇలాగంటే ఇలా చిక్కుపడిపోతున్నాయి చీరలకి, ఇలాగే చిక్కుపడిపోయింది టిక్టిక్లు. పిల్లలు ఎవరో పెట్టేశారు మన పొట్టం పెట్టుకున్నట్టుంది టిక్టిక్లు రెడీగానా. జ్యూస్ స్టాలు మామూలుగా ఇంత క్వాలిటీగా ఎక్కడ చూడలేదు అనమాట మేము. ఇక్కడ తీసుకున్నాం కానీ ఆల్రెడీ ఇంకా చిరాకు వచ్చేస్తుంది అనమాట, అందులోసారికి అవ్వదు చేయదు. ఇంకా అందుకే జ్యూస్ స్టాల్ కొంచెం మంచి క్వాలిటీ తీసుకున్నాము, గట్టిగా ఉండేది. ఎక్కువ స్మూదీస్ జ్యూస్లు అవన్నీ ఎక్కువ చేసుకుంటాం అనమాట, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. చాలా రోజుల తర్వాత ఈ చపాతీలు కాల్చుకోవడానికి ఒకటి, ఇంకా దోశలు వేసుకోవడానికి ఒకటి అని చెప్పి ఎక్కువ ఈ మధ్య మనం అన్ని నాన్ స్టిక్లు వాడేస్తున్నాం కదా. సో నాన్ స్టిక్లు ఈ డాక్టర్స్ చెప్తున్నారు కదా ఇప్పుడు అంత మంచిది కాదు నాన్ స్టిక్ వాడడం, అందులో ఉన్న కెమికల్స్ ఆ కోటింగ్ అది అలా కరిగి 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 మనం ఒంట్లోకి వెళ్తుందని చెప్పి. సో అందుకని ఐరన్ తీసుకున్నాము ఇది. కానీ మన పొయ్యి మీద పనికి వస్తుందో రాదో మనకు తెలీదు,
చూడాలి బట్టి నీట్ గా ఐరన్ కానీ చాలా బాగుంది. ఎంత బరువు ఉందంటే మా కరెంటు పొయ్యి మీద అవుతుందో అవదో అదొక ఇది అనమాట. చాలా మంది మనోళ్ళు అడుగుతున్నారు అక్క మీ పొయ్యి చూడడానికి గ్యాస్ పొయ్యిలా ఉంది, ఒకసారి పొయ్యి గురించి డీటెయిల్ గా చెప్పండి అసలు ఎలా వాడతారు ఏంటని చెప్పి. సో అది వాడినప్పుడు ఇది పెట్టి చూపిస్తానండి. ఈ అయినా ఈరోజు చెక్ చేయాలి ఇంకా దోశలు వస్తాయి రాదే ఇంకా పొయ్యి మీద పని చేస్తుందా లేదని. మనం గ్యాస్ పొయ్యి మీద అయితే ఈజీగా ఐరన్ కాదు కదా ఏది పెట్టినా పని చేస్తుంది, బట్ దీని మీద ఏంటంటే ఓన్లీ ఇండక్షన్ అలాంటివే పని చేస్తాయి అనమాట. ఇదేమో మరి చూడాలి, ట్రై చేద్దాం. ఇది చిన్నది బుజ్జుగా ఉంటదని చెప్పి ఇది చపాతీ తీసుకున్నాను. ఇది ఎంత, ఇది 250 చాలా బాగుంది, దుక్కలా వచ్చింది. మా మమ్మీ వాళ్ళ పొయ్యి మీద ఆల్రెడీ ట్రై చేసి చూసాను అనమాట ఎలాగొస్తాయని. దోశలు చపాతీలు బాగానే వచ్చాయి, చూద్దాం ఒకవేళ కానీ అది పట్టు రాకపోతే మాత్రం ఇండియా తీసుకెళ్ళి ఎవరికి వాళ్ళకి ఇచ్చిడమే. ఇంకా మమ్మీ వాళ్ళకో మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఎక్కడో దగ్గర పెట్టిడమే. అట్ల పొల్ల ఒకటి ఈ స్టైల్ అట్ల పొల్ల మన ఇండియాలోనే భలే ఉంటది ముద్దుగానా అట్లయి తీసుకోవడానికి దోశలును. ఇదంతా 60 రూపాయలు అంత ఈ అట్ల పొల్ల దోటి తెచ్చుకున్నాను. ఇక్కడ మోస్ట్లీ అన్ని దొరుకుతాయి కానీ చెక్కవే ఎక్కువ దొరుకుతాయి అనమాట, ఇంకందుకే తెచ్చుకున్నాను మన స్టైల్ది. మా అమ్మగారు గ్లాసులు పెట్టారండి. ఏమీ లేదు, అల్లుడు గారు మొన్న పండక్కి వెళ్ళినప్పుడు మా ఇంట్లో ఈ గ్లాసులు చూసి అత్తయ్య ఈ గ్లాసులు చాలా బాగున్నాయి అత్తయ్య ముద్దుగా అని చెప్పి అన్నారని ఒక అర డజన్ అన్ని పెట్టినట్టున్నారు ఈ గ్లాసులు, స్టీల్ గ్లాసులు. ఇక్కడ కూడా దొరుకుతాయి కాకపోతే ఇక్కడ విపరీతమైన కాస్ట్ అనమాట స్టీల్ ఏవైనా సరే. మెయిన్ ఏంటంటే ఇక్కడ అలాగా గాజు గ్లాసులు పింగాణి గ్లాసులు వాడడం ఏంటంటే రోజుకి ఎన్ని పగిలిపోతాయో మాకే తెలియదు అన్నమాట. ఈ పొట్టాడు చేయి ఉత్తనే చేయి జార్చేస్తాడు, తడి చేతితో పట్టుకుంటాడు వద్దంటే చేయి జార్చేస్తుంటాడు అనమాట. ఇంకా అందుకే గట్టిగా స్ట్రాంగ్ గా ఉండే స్టీల్ గ్లాసులు తెచ్చుకున్నాం. ఇంకా ఇక్కడికి వచ్చే వాళ్ళు మాత్రం స్టీల్ వంట సామాన్లు కానీ ఏవైనా కానీ ఇండియా నుంచి తెచ్చుకోవడం చాలా బెస్ట్ అనమాట. ఇక్కడ మాత్రం చాలా రేట్లు ఉంటాయి స్టీల్ విపరీతమైన. ఈ పిండ్లు అవన్నీ వద్దంటే మళ్ళీ ఈ పిండి అయ్యే తెచ్చారు పెట్టారు, అందుకే బరువు ఏటబ్బా సరే పెద్ద లగేజ్ ఏం పట్టుకెళ్ళదు స్టైల్గా వెళ్ళిపోదాం అని అనుకున్నాం కానీ ఎంత లగేజ్ అయిపోయింది ఏటా అని చూస్తే ఇంక తీరా ఏంటి ఇవన్నీ ఉన్నాయి. ఏవో చిన్న మిల్ మేకర్లు మనోడు మన ఇండియాలో పండక్కి ఆటికి బిర్యానీలు ఉప్పిండి తాలింపు పెట్టడం అంటారు అనమాట, మా వైపు ఉప్పిండి అంటారు. సో లైక్ అంటే కొంచెం బిర్యానీ లాగే అనమాట పులావ్ లాగా, అట్లో ఈ మిల్ మేకర్లు ఏరుసుకుని తినేస్తారు అనమాట. కాబట్టి ఈ మిల్ మేకర్ అని అది తెలియదు, చికెన్ చికెన్ అంటాడు ఈ మిల్ మేకర్. ఉడికేసరికి కొంచెం చికెన్ ముక్కలు తగులుతాయి కదా నోటికి, అది చికెన్ అంటాడు అనమాట. ఇంకా అది ఆడి గురించి అని పెట్టారు ప్యాకెట్, ఎప్పుడైనా పులావో లేకపోతే ఉప్పిండో చేసుకున్నాడు మిల్ మేకర్ ఏమని. ఇవో ఇంకా కొన్ని ఉన్నాయి సామాన్లు, ఇది ఒక సూట్ కేసు అయిపోతే అయిపోయినట్టేనండి. మొన్న ఇండియా వెళ్ళినప్పుడు తెగ వేసుకున్నాను అనమాట, చాలా ఇష్టపడి వేసుకుంటున్నానని చెప్పి ఏవో రకరకాలు గబగబా వెళ్ళి తెచ్చారు మా అమ్మగారు. ఫుల్ హ్యాండ్స్ చూడండి, ఫ్రాక్ లో ఉంది బయట కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చాము, కానీ నైటీ అంటే ఇది బాగుంటది వేసుకో అని చెప్పి మా చెల్లెలు అక్కడ తెక్కొనిసుకుంటారు కదా. సో ఇదేదో వెరైటీ ఉంది ఇది ఒకటి తెచ్చుకున్నాను అనమాట. కొంటారు నేను బయలుదేరేటప్పటికి ఎంత లగేజ్ కొట్టాలి అబ్బా. మీరు డబ్బాల్లో పెట్టారు కదా అవి మాత్రం గంటలు గంటలు చూస్తారు, ఎంత చూపించినానా ఆ బాక్సుల్లో పెట్టినవి, ఆ బాక్సులు మీకే వాడతాను చూడండి. కొత్తవి ఏట్ అయిపోతాం మరి ఓవర్ యాక్షన్ అబ్బా, అంటే బాక్సులు నొత్తలు పడకుండా లోపల నుంచి ప్రొటెక్షన్ అది ఏటవా. నాకు ఏమి అంత టీషర్ట్లు ఉన్నాయి, టీషర్ట్లు పెట్టచ్చు చాలా బాక్సుల్లో. ఒకసారి ఇలాగే మెంటల్ తెప్పిస్తుంటారు అనమాట, ఇగో ఏంటంటే ఇవి కొత్తవే కదా అని వాదిస్తారు. అన్ని మీవే ఉన్నాయి సార్ అన్ని బట్టలు, ఇది నాదే అది. ఇగో మొన్న పెద్దగా నాకు నేను షాపింగ్ చేసుకోలేదు కదా పిల్లలకి ఇంటికి చేయడం, అక్కడ తెగ కొనిసుకున్నారు బట్టలు. మామూలుగా ప్రతిసారి బయలుదేరినప్పటికి ఇంత లగేజ్ రెడీ చేస్తారు కానీ అందులో సగం లగేజే పట్టుకెళ్తాను అనమాట, ఇంకో సగం ఎలవాలో తీసేస్తుంటాను బ్యాగుల్లో పెట్టినా కానీ తీసేస్తాను టైంకి. కానీ బాగున్నాయి అనమాట ఇంక అందుకే తీయలేదు. ఇవన్నీ సగం బట్టలే ఉన్నాయి, ఇంకా ఇవన్నీ తోడుకోవాల్సి వస్తుంది ఇలాగా. ఇందులో ఏంటి పెట్టారు ఏంటి కొంపతీసి తెలియదు. అంటే కలిసిపోతాయని సెపరేట్ గా బాక్స్ అన్ని బాక్సుల్లోనయ్యే నా మూడు బాక్సులు మీకే వాడతాను స్పెషల్ గా చెప్తున్నాను. ఇంకా ఏదైనా అన్నానంటే గొడవలు అయిపోతాయి, కామ్ కూరుకోవడం బెటర్. వీడియో అయిపోయిన తర్వాత ఉంటుంది స్పేస్ వేస్ట్ కదా, బాక్స్ ఒక్కటి అలా పెట్టేస్తే కవరింగ్లకి ఏమీ తక్కువ లేదు, అదొక పెద్ద వస్తువు దానికి మళ్ళీ స్పేస్. కోరంటే చేశారు మనకి టైం వస్తుంది. ఈసారి మాత్రం ఇడ్లీ నాకు ఎక్కువ తెచ్చుకోలేదు, కరెక్ట్గా ఒక 2-3 నెలలకు సరిపోయినట్టు తెచ్చుకున్నాను అనమాట, ఎందుకంటే పెళ్ళికి వెళ్తే మళ్ళీ పురుగు పట్టేస్తుంది అనవసరంగానే. పురుగు పట్టింది తిండిది వేస్ట్ అయితే విలువలు లేడిపోతాం, నాకు అస్సలు నచ్చదు అనమాట. ఏ టైంకి ఆ టైంకి ఫినిష్ అయిపోవాలి, ఇంక అందుకే కొంచెం తెచ్చుకున్నాము ఇడ్లీ నొక్క కూడా. మా అయితే ఒక 7 ప్యాకెట్లో 8 ప్యాకెట్లో తెచ్చాను అనమాట, 8 కేజీలో అంతే. సేమియా పొలలు శనగలు ఇవి మాత్రం నేను అసలు పెట్టద్దు అన్నాను, పెట్టిస్తారు కానీ ఈ పప్పులు అవి ఇవన్నీ స్పేస్ బరువు వేస్ట్ అనాసం పెట్టారు. మిక్సీ కొనుక్కున్నాం అమ్మ, మా మిక్సీ అలా అక్కడ ఉంది చూసారా, ఆ మిక్సీ చూస్తే భయపడిపోతారు. దాంతో కుస్తీ పట్టి చాలా ఇదైపోయాం అనమాట మెయిన్. ఏదండి ఆ మిక్సీ అనుకోండి ఏం ద్వారా ఉండదు కదా, ఇదిగోండి ఇది బ్యాంకాక్లో 2 సంవత్సరాలు ఎంత అవుతుంది, 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది మిక్సీ కొని.
ఈ ప్లాస్టిక్ జార్లు అన్నమాట. ఈ ప్లాస్టిక్ జార్లు ఏంటంటే ఇప్పుడు నలగడం అంత మనకి ఇండియాలో నలిగిన స్టీల్ జార్లో నలిగిన అంత బాగా నలగట్లేదు ఇవి. ఇంకా మొన్న మా మమ్మీ వంట చేసినప్పుడు అయితే కుస్తీలు పట్టారు మిక్సీతోని, ఏటే బాబు నలగదు చేయదని చెప్పి. ఇంక అందుకే మిక్సీ స్టీల్ జార్స్ వచ్చిన మిక్సీ కొన్నాము. ఈ మిక్సీ మాత్రం భలే ఉందిలేండి. ఇంకా ఇది జాగ్రత్తగా మొగలు పెట్టేస్తాను. ఎప్పుడైనా ఇది పనిచేయడం అయిపోయింది అనుకోండి, మనకి ఇండియాలో వారంటీ కదా, ఇక్కడ బాగు చేయించడం ఎక్కడో మాకు అంత సరిగ్గా ఐడియా లేదు. ఈ మిక్సీ మాత్రం సేఫ్ సైడ్లో పక్కన దాచుకోవడమే. దీనికి ఇంకా పొట్టు జారు వచ్చింది. ఆ పొట్టు జారు ఎలాగంటే గ్లాస్ లాగా అనమాట, తిరగేసి ఇవ్వండి మూతలు ఓపెన్ అయిపోతాయి. మనకి ఏంటంటే మన స్టీల్ మిక్సీలకి మూతలు ఇలా కిందన ఓపెన్ అవ్వవు కదా, ఇదైతే ఓపెన్ అయిపోతుంది అనమాట. కొన్నిసార్లు లీక్ కూడా అయిపోతుంది, వాటర్ లాడ్ గట్ట ఎక్కువ వేసామంటే లీక్ అయిపోతుంటుంది. ఇంకా అది ప్రాబ్లమ్ పెట్టిన ఇంకా దాని గురించి చెప్పి కొన్ని ఈ మిక్సీ తీసుకున్నాము. బాగుంది మిక్సీ ఇది మాత్రం. అక్కడ ఆయిల్ ట్రైల్ చూసాం అనమాట. ఇటు జార్స్ ఇవేనేటి ఇంకో అలా పెట్టాం అనమాట. ఇంకా నొత్తలు పడిపోతే జార్స్ ఇంకా అంతే సంగతులు. ఇవే పెట్టారు నేనే పెట్టాను జస్ట్ షార్ట్స్. ఇంకా ఇందులో ప్యాంట్లు షార్ట్లు పెట్టారు అంటే షర్ట్లు పడిపోకుండా పెట్టాను అనబార్థం చేసుకుని. చూడండి ఎంత బాగా వచ్చాయి జార్స్. పచ్చళ్ళు కానీ ఇంకా బాగుతాయి చాలా. ఏమైనా కానీ స్టీల్ ఏదైనా స్టీలే చాలా ఇష్టంగా వాడుకుంటాను మిక్సీ మాత్రం. వీటికి కప్పు కూడా బాగా వచ్చాయి. చిన్న జారు చిన్న జారు ఇందులో చాలా లేదని నేను అలా పెట్టాను క్లాత్. పొట్టి జారు ఇది టైటో పడేసాను. తీసావు కదా అందులో కూడా ఇందులో ఉండేది కావాలా. ఇందులో ఉండేది అంటే ఇందులో పెట్టాను మళ్ళీ తీద్దాంలే. క్వాలిటీ చాలా బాగున్నాయి అనమాట చూడండి. దిట్టంగా దృఢంగా చాలా గట్టిగా వచ్చాయి. అది చాలా రోజులు మమ్మతాయండి. వారంటీ గ్యారంటీలు అన్ని ఎక్కువే. మనం ఎలాగో సంవత్సరం కోసం అటు ఇటు తిరుగుతాం కాబట్టి ఎప్పుడు పోయినా కానీ ఈజీగా తీసుకెళ్లొచ్చు. సో ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే గ్రైండర్ మిక్సీ లాంటివి తెచ్చుకోవడం బెస్ట్. వెయిట్ ఉంటే ప్లాస్టిక్ మిక్సీలతో అడ్జస్ట్ అయిపోతానంటే మీ ఇష్టం, ఎక్కడే కుప్పడ దొరుకుతాయి. గ్రైండర్ మాత్రం కష్టం దొరకడం. ఎవరైనా అమ్మితే కానీ సెకండ్ హ్యాండ్లో కొనుక్కోవడమే తప్ప గ్రైండర్ దొరకడం చాలా కష్టం. ఆ అమ్మడం కూడా మన ఇండియన్స్ అమ్ముతారు చాలా మంది. ఎవరైతే వేరే కంట్రీకి మూవ్ అయిపోతారో వాళ్ళు అందులోకి మన ఇండియన్ గ్రాసరీ షాప్లు ఎక్కడ పడితే అక్కడ ఉండవు అనమాట. ఇప్పుడంటే మా ఇంటికి దగ్గరలో ఉంది కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు చెప్తున్నాను మామూలుగా. నింబూ పాని ఎప్పుడైనా వ్లాగ్ చేసి బయటకు వెళ్ళి అలసిపోయి అడగ ఇంట్లో వస్తే కలుపుకో తాడానికి అని చెప్పి నింబూ పాని ఇక్కడ ఎక్కడ అంత నాకు కనిపించలేదు కానీ చాలా ఇష్టం నింబూ పాని అంటే. ఇంకా చెప్పాను కదా వచ్చిన వెంటనే కొన్ని ఐటమ్స్ తీస్తానని చెప్పి అవి ఏంటంటే చూపిస్తాను. ఫ్రిడ్జ్ లో పెట్టాను అనమాట. కోవా కేకులు కేకులు మర్చిపోయాను. ఇదేంటిది ఇవి మామూలు మైదా పిండితో చేసిన కేకులు కాదు, గోధుమ పిండితో చేసిన కేకులు. మా అక్క చాలా బాగా చేస్తుంది అనమాట. వైజాగ్ లో ఉంటది. ఇంకా కరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాము, మేము ఆ టైంకి వస్తున్నాం అనగా ఓ బాబుని ఇచ్చి పంపించింది అనమాట కేకులు. ఇంకా చాలా స్నాక్స్ పెట్టింది పిల్లలకి, రోజు స్కూల్ కి వెళ్తారు కదా బాక్స్ లో పెట్టి పంపించని చెప్పి. ఇవి బయట ఉంటే పాసిపోతాయి అనమాట. ప్యూర్ గోధుమ పిండి టేస్ట్ అయితే మాత్రం మామూలు లేదు, అదిరిపోయింది టేస్ట్. క్రీమ్లు అవన్నీ తక్కువ అనమాట, అలాంటి ప్రిఫర్ చేయము. ఇలాంటి ప్లెయిన్ కేక్లు చాలా ఇష్టం అనమాట, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. క్రీమ్స్ అంత హెల్దీ కాదని చెప్పి ప్లెయిన్ చేయించుకుంటాను ఇప్పుడు. మనకి ఇది వారం 10 రోజులు అయినా ఫ్రిడ్జ్ లో చక్కగా ఏటే అవదనమాట. మీరు తినాలనుకుంటే ఒక గంట ముందు బయట తీసి పెట్టారు అనుకోండి, కేక్ కొంచెం గట్టిగా ఉంటుంది కాస్త, చల్లదనం కొంచెం గట్టి పడుతుంది కదా, బాగా మెత్తగా స్పాంజ్ గా అవుతుంది అనమాట. ఒక గంట ముందు బయట తీసుకుని పెట్టుకుంటే బాగుంటది. ఇంకా అది పెట్టద్దాం ఇంకోటి ఫ్రిడ్జ్ లో. నేను బాక్స్ చూపించాను మెయిన్. ఈ బాక్స్ లో ఏముందో చూస్తే షాక్ అవుతారు. అమ్మ కరివేపాకు, మా అమ్మగారు ఆర్గానిక్ కరివేపాకు అనమాట తోటలోది. జాగ్రత్తగా మొత్తం అంతా ఏరిసి నీట్ గా కవర్ కట్టేసి ఇస్తారనమాట. ఇలాగ ఈ కవర్ తో ఇలా బాక్స్ లో పెట్టుకున్నాం అంటే నెల రోజులు ఈజీగా, అసలు కనీసం ఇంత పిసర్ కూడా ఒక కాకు పాడవకుండా నీట్ ఉంటది. పేపర్ కూడా పెట్టుకోవచ్చు తడి పట్టకుండా, మీద పేపర్ కూడా పెట్టుకోవచ్చు అనమాట, బాగా ఉంటది. ఇక్కడ కరివేపాకు ఏంటంటే కరివేపాకు తెచ్చుకోవడానికి కష్టమాను, అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి పరిగెత్తాలి అనమాట ఎందుక తంట అని. అందులోకి కరివేపాకు కొనాలంటే ఇక్కడ ఆస్తి రమ్మాలి. 20-30 రూపాయలు 20 రూపాయలు పెడితే ఇంత పెసలు ఒక 4 రమ్మలు కరివేపాకు ఇలాగ ఏదో ఇచ్చేయాలంటే ఇచ్చేస్తారు అనమాట అంతే. ఇంకేదో మర్చిపోయానండి. కోవా 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 ఏదది డబ్బా, ఇది కోవా డబ్బా వేసారు మొత్తం అన్ని కోవా డబ్బా. ఇవి వెనకాల ఉంది కోవా డబ్బా. ఇవన్నీ అనవసరంగా వీడియో తీయమని చెప్పాను, ఇష్టం లేకపోతే ఇలాగ ముఖం మీద దూరిపోతారు అనమాట. స్వచ్ఛమైన పాలు అనమాట, మరి ఇంకా పౌడర్ పాలు అలాంటి కాకుండా లీటర్లు ఎన్ని రోజుకి ఎన్ని లీటర్లు తిప్పుతారో మరి నాకు ఐడియా లేదు కానీ కోవా చాలా అంటే చాలా బాగా ఇంట్లో ప్రిపేర్ చేస్తారనమాట. పైడితలం కోవలు ఎదురుగా సావిత్ర అమ్మ ఆవిడ పేరు, ఏంటి కోవా ఆవిడ పేరు ఏదో ఆవిడ పేరు, అక్కడ ఆవిడ దగ్గర కోవా చాలా బాగుంటుంది. అందుకే కొంచెం ముద్దన మనం ఇక్కడికి వచ్చేసరికి కోవాలు చుట్టినా కానీ ముద్ద అయిపోతాయి అని చెప్పి, ఏమైనా సున్నుండలు అయినా సరే చుట్టి ఇవ్వలేదు అనమాట. ఏకంగా అలాగ పేస్ట్ మొత్తం పెట్టేశారు కలిపి పిండి.
ఎందుకంటే లాస్ట్ టైం అలాగే నీట్ గా ఉండు చుట్టేసిస్తే ఇక్కడికి వచ్చేసరికి మొత్తం అంతా పిండి అయిపోయింది అనమాట, అన్ని అనుగారిపోయి ముద్దలాగా. సో అందుకే సగం ముద్ద సగం ఇది మా వదిలి ఇచ్చారనమాట, కొనిసి తెచ్చారు అప్పటికప్పుడు. ఇవన్నీ భద్రంగా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని అయిపోతుంది మోస్ట్, అవన్నీ రోజులు రావు, మరో 4 రోజులు అయిపోతాయి. మరి ఏది ఉన్నాయని ఇండియన్స్ తెచ్చుకున్నాం అంటే నిల్వ చేసుకుని తినలేము. ఇంకా జంతుకు రోడ్డే చూపిస్తాను, వంట సగంలో ఉంది వచ్చాను అనమాట, వీడియో చేద్దామని చెప్పి చూపిస్తాను లోపలికి వెళ్ళి. లేదంతా నీటి సర్దా నీటిగా సర్దేనా, మరి సర్దుకోవాలి, ఒకటి నీటి పెట్టుకోవాలి అన్ని. వీడియో తీసుకున్నప్పుడు సర్దేనంటే వీడియో 2 గంటలు అవుతుంది అనమాట, మనకు 20 నిమిషాలు అంత సరిపోతుంది. మన ఓన్లీ ఇవ్వద్దు చాలా మంది అక్క వీడియో నీది ఇలా చూసినట్టు కూడా ఉండట్లేదు, ఇలాగంటే అలాగే అయిపోతుంది, ఒక 1 అవర్ వీడియో పెట్టక్క అని అడుగుతున్నారు. 1 అవర్ వీడియో కానీ చేశారంటే ఇంకంతే సంగతులు. జంతుకులు ఒకటి ఫ్రెష్ ఫ్రెష్ గా చేశారనమాట, కరకరలాడే జంతుకులు. మా అక్క చేసి పంపిస్తే మొన్న మా పండుగలో తిన్నాం అనమాట, ఆ జంతుకులు బుడ్డలు బాగా నచ్చాయని చెప్పి బాగా కరకరలాడుతున్నాయి. మెయిన్ చాలా అంటే చాలా టేస్టీగా బాంబు బాగా దట్టించారు. బాగున్నాయి అన్నానని కరెక్ట్ గా బయలుదేరే ముందు తయారు చేశారనమాట జంతుకులు. బాగున్నాయి, దెబ్బ పోసి వచ్చేవి మురుకులే ఉంటారు కదా, మురుకులనే జంతుకుల్లా వేసారనమాట. ఇందులో కొంచెం చిన్న సైజు ఇవి, కొంచెం పలుచగా సన్నగా వేసారు ఇవి. ఇవి కూడా చాలా బాగున్నాయి, ఇవి ఈ మురుకులు, ఇవి జంతుకులు. రోజు బుడ్డోళ్ళకి ఇన్నేసి మార్నింగ్ దేబెడుతున్నప్పుడు మమ్మీ స్నాక్స్ కిరాణా కొట్లో దూరిపోయి ఏదో ఒకటి కొనిమని ఇందాక రాసాను కదా మార్నింగ్ బయలుదేరినప్పుడు, అప్పుడు చెప్పాను కదా స్నాక్స్ పెట్టానమ్మా ఆల్రెడీ బ్యాగ్ లోని, ఇవన్నీ ఇవే స్నాక్స్. ఇది ఇవి కొంచెం కేక్ కొంచెం బిస్కెట్లు కొంచెం అయిపోయింది. జాగ్రత్తగా గాలి వెళ్ళిపోద్దేమని చెప్పి నీట్ గా పేపర్లు చుట్టూ పేపర్లు పైన కూడా పేపర్ వేసాను, ఎందుకంటే మూత కొంచెం లూజ్ గా ఉంటుంది అనమాట, మరి అంత 8x8 బాక్స్ కాదు ఇది. లాక్ చేసుకుని ఉంచుకున్నామంటే ఈ ఒక గ్యారెంటీ ఒక నెల 15 రోజులు బాగా వస్తాయి, చక్కగా కరకరలాడుతూనే ఉంటాయి. అంతే అయిపోయింది మొత్తం నా సంవత్సరం అంతా, ఎంత అయింది ఓపెన్ చేసేసరికి. ఇవి ఇంకా తక్కువే ఇంకా అయింది, ఎందుకంటే పెళ్లికి వెళ్తాం కాబట్టి ఇంకా అంత ఎక్కువ లగేజ్ తేలేదు, లేకపోతే ఇంకా బోల్డ్ లగేజ్ ఉంటుంది మాకు. ఇంకో నువ్వుల నూనె కూడా తెచ్చుకున్నాను ఇండియా నుంచి వచ్చినప్పుడు. ఇవి 2 లీటర్లు అనమాట నువ్వుల నూనె, నీట్ గా బ్యాగ్ క్లాత్లు కట్టేశారు దగ్గరికి. ఇగో ఈయనకి ఇలాంటివి ఇష్టం, నువ్వుల నూనె రెసిపీస్ అంటే ఇష్టపడేవారు ఈయనే మా ఇంట్లో. ఏంటి మంచి నువ్వుల నూనె వేసుకుని కైమా కూర తాలింపు పెట్టుకుంటే ఉంటది, ఆ టేస్టే వేరు. అసలు కైమా మటన్ కైమా మెయిన్, ఇక్కడ చికెన్ కైమా కూడా ఉంటారు అనమాట, అది కూడా టేస్ట్ చాలా బాగుంటది. ఏ నూనె ఏంటిది గానుగు నూనె, ఇంకా నూనె చాలా హెల్దీ అనమాట. ఏ వంటలు ఏ మీరు బీరకాయ ఫ్రైలో వేసుకోండి, నువ్వుల నూనెతో కానీ చేసుకున్నారంటే బీరకాయ ఫ్రై కానీ బెండకాయ ఫ్రై కాకరకాయ ఫ్రై ఏదైనా కానీ నువ్వుల నూనె చాలా మంచిది అనమాట. పిల్లలిద్దరు పుట్టిన తర్వాత ఏంటంటే మొత్తం అంతా నాకు రెసిపీస్ అన్ని నువ్వుల నూనె, రోజు నువ్వుల నూనె అనమాట. తెగ పట్టేసి వారు ఎన్ని లీటర్లు తాగా నాకే తెలియదు పిల్లలు పుట్టిన తర్వాత. చేసేది ఇంకోటి ఏంటి నువ్వుల నూనె చేసా, ఈ నువ్వుల నూనె తింటే నడుంబలంకి చాలా మంచిది అంటారు. నువ్వుల నూనె చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి మెయిన్, ఇలాగ పిల్లలున్న మదర్స్ కానీ పిల్లలకు కానీ చాలా అంటే చాలా మంచిది. ఈవెన్ ఇంత మంచి గానుగ నూనె ఇక్కడ అంత ఈజీగా దొరికిదు, ఒకవేళ దొరికినా కానీ ఇంత వాసన రాదనమాట. ఇక్కడ చాలా స్టోర్స్ చూసాను కానీ రకరకాల రంగుల్లో కనిపిస్తుంటది, ఆ అన్నింటిలో కల్లా ఏది తీసుకొని వాడాలో అర్థం కాదు, అందులోకి బోల్డ్ రేట్ అనమాట. పిల్లలు ఉన్నారనే కాదు ఎవరైనా సరే, టీనేజర్స్ దగ్గర నుంచి ముసలివాళ్ళ వరకు చిన్నపిల్లలు కూడా తినొచ్చు అనమాట వీటితో. నేను బుడ్డోళ్ళకి ఆమ్లెట్ లేసి ఇస్తాను అనమాట, వాళ్ళకి ఆమ్లెట్లు చాలా ఇష్టం. ఈ పామ్ ఆయిల్ గట్ట వాడేస్తుంటారు కానీ పామ్ ఆయిల్ చాలా అంటే చాలా డేంజర్ అట, అది మాత్రం జాగ్రత్త చూసుకోండి. ఇండియా నుంచి వచ్చినప్పుడల్లా వీటితో పాటు నువ్వులు కూడా తెచ్చుకుంటాను అనమాట, తెల్ల నువ్వులు నల్ల నువ్వులు అన్ని చక్కగా బెల్లంతో దంచేసి చిన్న చిన్న వంటలు చేసాం అనుకోండి, చాక్లెట్లు తినేట్టు తినేస్తారు. మా అమ్మమ్మ మా చిన్నప్పుడు చెప్తే ఏటా తొక్కలే అనుకునే వాళ్ళం కానీ, మా అమ్మగారు వాళ్ళు గట్ట దెబ్బలాడేవారు అనమాట, వాళ్ళ బలాల దగ్గర మన బలాలు ఎందుకు పంచామని చెప్పి. ఏదైనా నేచురలే ఆర్గానిక్లోనే ఉంటుంది ఆరోగ్యం. స్టార్టింగ్లో కొంతమందికి వాసన పడదు కానీ వాడుతూ అలవాటైపోద్ది, ఎందుకంటే కొత్తలో నేను కూడా తినేదాన్ని కాదు చాలా అలర పెట్టిదాన్ని. వాసన నిల్వ గురించి అసలు ఆలోచించక్కర్లేదు నాకు తెలిసి, ఇక్కడ నుండి కొంచెం వాడిన కానీ ఒక సంవత్సరం పాటైనా నిల్వ ఉంటుంది, వాసన మాత్రం అసలు ఎటు పోదు అంత స్వచ్ఛమైన నూనె నువ్వుల నూనె. ఇంకేటమ్మా అంతకుముందు కొబ్బరి నూనె వాడే వాళ్ళం కానీ అది మానేసాము కొబ్బరి నూనె. ఇంకేటున్నాయా గోకుంటున్నావు అయితే దొరదాస్తుందండి ఇవన్నీ సున్నిపిండి. ఇది ఎక్కడ ఉంది కదా ఆ సున్నిపిండ, అవును మర్చిపోయాను సున్నిపిండి, అది అసలేంది మర్చిపోయింది తెస్తాను అండి ఒక్క నిమిషం. ఇల్లు ఇదిగో సున్నిపిండి అసలేంది మర్చిపోయాను ఇంతవరకు, మామూలుగా కొన్ని తీసి బయటకు పెట్టేస్తున్నా అని చెప్పాను కదా, మెయిన్ ఏంటంటే పురుగులు పట్టేస్తాయి అని భయం అనమాట, సూట్ కేసులోంచి తీసాను అందుకే. ఈ సున్నిపిండి ఎక్కడదనుకున్నారు, మొన్న మా అత్త ఇంటికి వెళ్ళాను కదా హైదరాబాద్లోని, ఆ అత్త బుడ్డోడికి నలుగు పెట్టినప్పుడు చూపించాను కదా కొన్ని అప్పటికి ఎండబెట్టారని, అవి మా కోసం ఎండబెట్టారని చెప్పాను కదా, వాడించారు సున్నిపిండి. ఇదిగో క్యాప్ కొంచెం లూజ్గా ఉంది, ఇంక మళ్ళీ లీక్ అయిందంటే మొత్తం అంతా పౌడర్ అయిపోద్దని చెప్పి క్యాప్ వేసి కవర్ కట్టేసాను దగ్గరికి టైట్గా. ఇదిగోండి స్వచ్ఛమైన నలుగు పిండి.
ఎంత మంచిదండి నలుగు పిండి చాలా అంటే చాలా తేట వస్తారు ఆ రోజు నేను ఆ బ్లాగ్లో చూపించాను మీకు అసలు అందులో ఏటేటి ఆ ఏర్లు కూడా ఆవిడ క్లియర్గా చెప్పారు ఏ ఏర్లు వాడారు వాసన అయితే మాత్రం ముక్కులో దూరిపోతుంది ఊపిరి పీరుస్తుంటుంటే వాసన అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది మా మంచి నల్ల నల్ల ఏర్లో ఏవో ఆ పేర్లు ఆవిడకి తెలుసు నాకు అంత ఐడియా లేదు కానీ చాలా అంటే చాలా ప్రతిసారి ఇస్తారనమాట నువ్వుల పిండి అన్ని దగ్గరుండి ఆడిన్స్ అన్ని కడతారు ఇది నేను ఇంకా హెయిర్కి కూడా ఏదో చిన్నది ఏర్లు అన్ని గుండ చేసి డబ్బాలో వేసారు ఇంత కొంచెం అనమాట అవి నూనెలోని మామూలుగా నూనె వాడతాం కదా అర లీటర్ నూనెలోని కొంచెం కొంచెం వేసి వాడుకోండి నెల రెండు నెలలు అలా వస్తుంది అయిపోగానే ఇంత పౌడర్ మళ్ళీ వేరే కొత్త నూనెలో కలుపుకోండి అని చెప్పి హెయిర్కి కూడా ఇచ్చారనమాట హెయిర్కి బాడీకి అంత ఆర్గానిక్కే ఇంకా అడవిలో తెగ తిరిగేసాం కదా అక్కడ దొరికే మూలికలు అనుకుంటాను వాడితో చేసిన పిండి ఇందులో గుడ్లు కూడా వేస్తారు ఫేస్ ఆ హెయిర్ పౌడర్లోని ఈ సుండి పిండిలోని గుడ్లు వేసి చేస్తారు ఇది ఇంకా స్మూత్గా సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట ఫేస్ మనకి ఇది బయట ఎంత డబ్బులు పెట్టుకున్నా కానీ ఎంత ఆర్గానిక్గా దొరకదు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇది ఫ్యామిలీకనే కాదు పిల్లలకనే కాదు మొత్తం ఫ్యామిలీ అందరం వాడతాము చాలా రోజులు వస్తుంది అనమాట ఒక మూడు నెలలు అయిపోద్ది పిండి మనకి ఆ వీడియో కింద కమెంట్ చేశారన్నమాట నెలల పిల్లలకు వాడచ్చా ఇలాంటి పిండి అని చెడ్డపిల్లలు బాగా సెన్సిటివ్గా ఉంటారు కదా మెత్తగా పిండి ఆడిసి పడితే వాడండి ఎత్తలేదు అయిపోయి మా వాల్యుబుల్ సరుకులు అనమాట ఇవి సో ఈ నువ్వుల నూనెలు నలుగు పిండ్లు అవన్నీ మీకు కొంచెం యూజ్ అవుతాయి ఒకవేళ నలుగు పిండికి కావాల్సింది ఏదైనా కావాలంటే అత్తగారింట్లో వీడియో అని ఫస్ట్ వీడియో పెట్టాను మొన్న బద్రీనాథ్ కోవిల్కి ముందు ఉంటుంది ఆ వీడియో సో ఆ వీడియోలు చెక్ చేయండి ఆవిడ అందులో క్లియర్గా చెప్పారనమాట ఏటేట్ వేసారో నేను కూడా ఇంగ్రీడియంట్స్ అన్ని చూపించాను మీకు ఐడియా ఉంటే మాత్రం అలా కొంచెం తీసుకొని గ్రైండ్ చేసుకోండి చక్కగా ఏ బియ్యం పిండితోనో దేనితోనో గ్రైండ్ చేసుకుంటే నువ్వుల పిండి అయిపోతుంది నీట్గా మంచిగా ఈ కలర్లో వస్తుంది సో ఈ వీడియో అయితే ఇంతే ఇక్కడతో ఆపేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంటే బై బై కెమెరామెన్ వర్మతో బ్యాంగ్.